ఈరోజు మనం దత్తాంశాలు వాటి సేకరణ మరియు వ్యవస్థీకరణకు సంబంధించిన అపోహల్ని చూస్తాం మొదటి అపోహ ఈ గణన చిహ్నం అనగా టాలిమార్క్ ఏ సంఖ్యను సూచిస్తుంది ఇక్కడ చూపిన గణన చిహ్నంలో నాలుగు నిలువు గీతలపై ఒక గీత ఏటవాలుగా గీసుంది ఈ విధంగా వాలు గీత గీసినప్పుడు కొంతమంది పిల్లలు నిలువు గీతలు కొట్టివేయబడ్డాయని భావిస్తారు అంటే ఈ గీతలు తప్పు అంటే గణన చిహ్నాలేమీ చూపడం లేదు అని అనుకుంటారు మరియు ఈ గణన చిహ్నాన్ని లెక్కించవద్దు కాబట్టి వారి గణన చిహ్నాన్ని సున్నాగా లెక్కించి మొదటి ఎంపికను ఎంచుకుంటారు అది తప్పు సమాధానం అదేవిధంగా కొంతమంది పిల్లలు గణన చిహ్నంలో నిలువుగీతల్ని మాత్రమే లెక్కించాలని మరియు బాలుగీతను లెక్కించవద్దని అవగాహన చేసుకుంటారు అందువల్ల వారు కేవలం నిలువు గీతల్ని మాత్రమే లెక్కిస్తారు మరియు లెక్కించరు ఇక్కడ చూపబడ్డ గణన చిహ్నాల్లో నాలుగు నిలువుగీతలున్నాయి మరియు ఈ గీతలపై బాలుగీత ఉన్నందున వారు ఈ గుర్తును లెక్కించరు అంటే ఇతర ఎంపికలను ఎంచుకుంటారు కాని అది కూడా తప్పు సమాధానం వాస్తవానికి నాలుగవ సంఖ్యను సూచించే గణన చిహ్నానికి నాలుగు నిలువుగీతలు మాత్రమే ఉంటాయి అంటే గణన చిహ్నం నాలుగు నిలువుగీతలు సూచించినప్పుడు అది నాలుగ్గా లెక్కింపబడుతుంది ఒకవేళ నాలుగు నిలువుగీతలపై వాలుగీత గీస్తే అప్పుడు గణన చిహ్నంలోని వాలుగీత ఐదును సూచిస్తుంది అంటే ఈ రకమైన గణన చిహ్నం ఐదు సంఖ్యను చూపుతోంది మరియు మూడవ ఎంపిక సరైన సమాధానం అపోహ పదో సంఖ్యను గణన చిహ్నాన్ని గుర్తించండి గణన చిహ్నాల్లో ఐదో సంఖ్యను సూచించడానికి నాలుగు నిలువు గీతలపై ఒక వాలుగా ఉన్న గీతను గీస్తారు కానీ కొంతమంది పిల్లలు గణన చిహ్నాలను వ్యక్తీకరించడానికి సరిగ్గా అర్థం చేసుకోలేరు వారు ఐదు సంఖ్యను సూచించడానికి ఐదు నిలువు గీతలపై వాలుగా ఒక గీతను గీస్తారు ఇదే విధంగా ఇక్కడ వారు అర్థం ఒకటి ఎంపికలో పది సంఖ్యను సూచించడానికి ఐదు యొక్క రెండు నిలువు గీతలపై ఒక వాలుగీత గీసినట్టు అనుకుంటారు కాబట్టి వారు మొదటి ఎంపికను ఎంచుకుంటారు అది తప్పు సమాధానం గణన చిహ్నాన్ని చూపించినప్పుడు ఐదు నిలువు గీతలు మరియు ఒక వాలురేఖను గీయడం తప్పు అని గుర్తుంచుకోండి సరైన గణన చిహ్నంలోని ఐదవ సంఖ్యను సూచించడానికి నాలుగు నిలువు గీతలపై వాలుగా ఒక గీతను గీస్తారు అందువల్ల పదవ సంఖ్యను చూపించడానికి నాలుగు నిలువు గీతల సమూహంపై వాలుగా ఒక గీత గీస్తారు ఇక్కడ ఎంపిక రెండులో మీకు ఈ రకమైన గణన చిహ్నాన్ని చూడవచ్చు ఈ గణన చిహ్నం నుండి ఈ ఐదు ప్లస్ ఐదు అంటే పది అని తెలుసుకుంటాం అంటే ఆప్షన్ రెండు సరైన సమాధానం ఈరోజు మనం దత్తాంశాలు వాటిని సేకరించడం మరియు క్రమపరచడానికి సంబంధించిన అపోహల్ని చూశాం